వెల్కమ్ బ్యాక్ అగైన్, దిస్ ఇస్ సుదే, యు వాచ్ వి ది యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు యాక్సెంచర్ నుంచి ఒక బిగ్ రిక్రూట్మెంట్ అయితే వాళ్ళైతే అనౌన్స్ చేశారు. గ్రాడ్యుయేట్స్కి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి, దట్ మీన్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అండ్ నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి, దట్ మీన్స్ ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా వీళ్ళైతే ఒకటి కాదు టోటల్గా 4 బిగ్ రిక్రూట్మెంట్స్ అయితే వీళ్ళైతే లాంచ్ చేశారని చెప్పచ్చు అన్నమాట. సో 2021, 2022, 2023, 2024 బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క డ్రైవింగ్ స్కీమ్ మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మీ యొక్క ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అయితే అసెస్మెంట్ లింక్స్ కూడా వీళ్ళైతే పంపిస్తారు చక్కగా రాసి. సో వన్స్ టెక్నికల్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్తో మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ అయితే చేసుకుంటారు వాళ్ళ. సో గ్రేట్ ఆపర్చునిటీ, మిస్ కాకుండా వీడియో ఎవరికైతే చూడండి. సో చాలామంది సో వితిన్ 3 మంత్స్ యాక్సెంచర్ డిఫరెంట్ డ్రైవ్స్కి ఆర్ డిఫరెంట్ పొజిషన్స్కి అప్లై చేస్తుంటారు కదా. సో వాళ్ళకి మేబీ షార్ట్ లిస్టింగ్ మెసేజ్ రాకపోవచ్చు, కానీ బట్ మేజర్గా 2021 నుంచి 2024 వరకు నేను చెప్పే గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్ట్రీమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. మీ ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అయితే సో మీకైతే వాళ్ళైతే గెట్ బ్యాక్ అవుతారు అండ్ అసెస్మెంట్ లింక్స్ కూడా పంపిస్తారు అన్నమాట. ఓకే, సో శాలరీ చూసుకున్నా మనకైతే ఒక 4.6 లాక్స్ ప్రయాణం నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఒక ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్కి, గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, చాలా మంచి ఆపర్చునిటీ ఫ్రమ్ యాక్సెంచర్, మిస్ కాకుండా వీడియో ఎవరికి చూడండి. మల్టిపుల్ లొకేషన్స్కి వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారన్నమాట. పార్షియల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అవ్వచ్చు, ఆఫ్టర్ దట్ మీకు చాలా లొకేషన్స్ ఉన్నాయి, ఆ లొకేషన్స్లో మీరైతే చూస్ చేసుకోవచ్చు మీకు లొకేషన్ కూడా. ఓకే, సో వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, లింక్ ఇచ్చేసి యాక్సెస్ చేయండి. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక న్యూ వ్యూవర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. మీకు జాబ్ రికమెండేటివ్ కింద కామెంట్ చేస్తారంటే మా యొక్క టెలిగ్రామ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ పేజ్లో మేము మీ యొక్క కామెంట్కి తగ్గట్టుకున్న జాబ్స్ అన్ని పోస్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నా స్క్రీన్ మీద వస్తండి, లెట్స్ స్టార్ట్ గైస్. క్లియర్ కట్గా మొత్తం అనే డీటెయిల్స్ చూడండి మిస్ కాకుండా. సో చెక్ చేయండి, ఇక్కడ యాక్సెంచర్ ఇండియా నుంచి మనకి లింక్డ్ఇన్లో వాళ్ళ యొక్క హెచ్ఆర్ పోస్ట్ చేశారన్నమాట. మెయిన్ హెచ్ఆర్ ఇక్కడ చూడండి, వర్క్ అట్ ద హార్ట్ ఆఫ్ చేంజ్ అనేసి ఇచ్చారన్నమాట. ఇక్కడ చూడండి, వీఆర్ లుకింగ్ ఫర్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ బోత్ ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ ఫీల్డ్స్. సో ఎవరైతే ఎనీ గ్రాడ్యుయేషన్ క్యాండిడేట్స్ ఉన్నారో అందరూ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 2021, 2022, 2023, 2024 బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డ్రైవ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో గైస్, ఇక్కడ వాళ్ళు ఒక లింక్ ప్రొవైడ్ చేస్తారు, లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత ఈ పేజ్లోకి అయితే వచ్చేస్తారు. ఎంట్రీ లెవెల్ కెరియర్స్ అట్ యాక్సెంచర్ టెక్నాలజీ అనేసి ఇస్తారన్నమాట. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇలా కిందకు వచ్చేస్తే మనకి ఎక్స్ప్లోర్ యాక్సెంచర్ కెరియర్స్ ఉన్నాయి కదా, ఇందులో ఫస్ట్ గ్రాడ్యుయేట్స్కి ఇక్కడ మనకి 2 పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, మనకి రోల్స్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి ఇలా క్లిక్ చేస్తే మనకి 2 పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో కొంతమంది ఫారెన్ లాంగ్వేజెస్ నేర్చుకున్న ఫారెన్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా 2 రిక్రూట్మెంట్స్ ఉన్నాయి. బట్ మనకి యూజ్ అయ్యి ఏంటంటే గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఓపెనింగ్స్ అన్నమాట. ఫస్ట్ మన గ్రాడ్యుయేట్స్ ఓపెనింగ్స్ రెండు చూసేద్దాం. ఫస్ట్ అప్లికేషన్ డెవలప్మెంట్ అసోసియేట్ అండ్ రోల్కి వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. 2021 నుంచి 2024 బ్యాచ్ వరకు బీబీటెక్ ఆల్ స్ట్రీమ్స్, దీంతో పాటుగా ఇంకెవరైనా ఉన్నారో అన్ని కూడా మీకు చూపిస్తాను అన్నమాట. సో ఫస్ట్ దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. మీరు చూడండి, ఒకసారి క్లిక్ హియర్, ఇక్కడ కింద దాని మీకు ఇచ్చేస్తున్నది ఈ పేజ్లోకి అయితే వచ్చేస్తారు. దీన్ని మన ప్యాకేజ్డ్ యాప్ డెవలప్మెంట్ అసోసియేట్ అని కూడా వీళ్ళంటారు. 4.6 ప్యాకేజ్ మనకైతే ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తే హైదరాబాద్, బెంగళూరు, పూణే, ముంబై, చెన్నై, గురుగావ్, కోల్కతా, ఇండోర్, జైపూర్, కోయంబత్తూర్, అహ్మదాబాద్, భువనేశ్వర్ వరకు అన్ని లొకేషన్స్ కూడా ఈ యొక్క హైరింగ్ అయితే జరుగుతుందన్నమాట, ఫుల్ టైమ్ ఆపర్చునిటీ. సో ఇంకా ఎలిజిబిలిటీ కేటగిరీలో ఫస్ట్ మీకు చూపిస్తుంది చూడండి, బీబీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ ఆర్ ఎంఎస్సీ, సిఎస్సీ ఐటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 2021 నుంచి 2024 బ్యాచ్ వరకు ఉన్న క్యాండిడేట్స్ దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ప్రాసెస్ మొత్తం అంతా కూడా ఇక్కడ ఇచ్చారు. మనకి అసెస్మెంట్స్ టోటల్గా మాక్ అసెస్మెంట్ ఉంటుంది, ఫస్ట్ కాగ్నిటివ్ టెక్నికల్ రౌండ్ ఉంటుంది, ఆఫ్టర్ దట్ మనకి సిలా కిందకి వస్తే కోడింగ్ రౌండ్ అయితే ఉంటుంది. అందులో కనుక మీరు క్వాలిఫై అయితే కమ్యూనికేషన్ అసెస్మెంట్ తోటి మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ అయితే చేస్తారు. ఈ యొక్క పర్టికులర్ రోల్కి గుర్తుపెట్టుకోండి, 0 to 11 మంత్స్ వరకు కూడా చక్కగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక గ్రాడ్యుయేట్స్కి సెకండ్ జాబ్ చూస్తే మనకి ఇక్కడ చూడండి, సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీస్ అసోసియేట్ రోల్కి అన్నమాట. సో ఇందులో మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. మనం క్లియర్గా చూస్తే మన లొకేషన్స్ చాలా ఉన్నాయి. మీరు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూరు, గురుగాం, పూణే, కోల్కతా, నాగ్పూర్, ఇండోర్, ముంబై, జైపూర్ ఉంది. సో మా సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీస్ అసోసియేట్ అంటే మనకు కొద్దిగా నాన్ టెక్ రోల్కి, అడ్మినిస్ట్రేటివ్ రోల్కి మనకైతే వెళ్తుందన్నమాట. ఎలిజిబిలిటీ కేటగిరీలో చూస్తే మనకి బీఎస్సీఓలు, బీసీఏ, బీబీఏ, బీఏ, బీకామ్ ఎక్సెట్రా అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి. 2021, 2022, 2023, 2024 బ్యాచ్ వరకు అని స్క్రీన్గా మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ వాళ్ళు అప్లై చేయడం కావద్దు, గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, సో గైస్, ఇక్కడ మనం చూస్తే ప్రాసెస్ కూడా ఇందులో కూడా అంతే. మనకి మాక్ అసెస్మెంట్ అయితే ఉంటుంది, ఆఫ్టర్ దట్ కాగ్నిటివ్ అసెస్మెంట్ అయితే ఉంటుంది, ఆఫ్టర్ దట్ కాగ్నిటివ్ టెక్నికల్ అసెస్మెంట్ అయితే ఉంటుంది అన్నమాట, ఆఫ్టర్ దట్ కమ్యూనికేషన్ అసెస్మెంట్ మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ అయితే చేస్తారని క్లిక్ ఇచ్చారు. ఈ ప్యాకేజ్ చూస్తే మనకి 3.4 లాక్స్ వరకు మనకైతే శాలరీ అయితే ఉంటుందని క్లిక్ మెన్షన్ అయితే చేశారు, చెక్ చేసుకోండి. ఈ రెండు కూడా మనకి గ్రాడ్యుయేషన్కి సంబంధించిన రోల్స్
రూల్స్ అన్నమాట. లాస్ట్లో మనకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూపిస్తాను, డోంట్ వరీ. ఇంకా రూల్స్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చూస్తే మనకి ఇందులో కూడా అంతే, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి అప్లికేషన్ డెవలప్మెంట్ అసోసియేట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో మనకి సేమ్ అదే ఆ ప్యాకేజ్ అప్లికేషన్ ఉంటుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సెపరేట్ ఇచ్చర్ 4.6 lakhs మనకి ఇది శాలరీ అయితే ఉంటుంది. ఇంకా ఎలిజిబిలిటీలో చూస్తే ఆల్రెడీ చెప్పాను కదా, సో బీబీటెక్ కాకుండా ఎంఈఎంటెక్ ఎంసీ ఎంఎస్సీ క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకుంటారు అన్నమాట. సో 2021 నుంచి 2024 బ్యాచ్ వరకు గుర్తుపెట్టుకోండి. అలాగే సెకండ్ రౌండ్ చూస్తే మనకి అయితే సిస్టమ్ అండ్ అప్లికేషన్ ఆఫ్ సర్వీసెస్ దీనికి కూడా మనం ఆల్రెడీ ఆ ఎలిజిబిలిటీ కట్టడం మనం అయితే డిస్కస్ అయితే చేస్తాం. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ దానికి సో ఒక చూద్దాం, మనకి ఇక్కడ క్లిక్ హియర్ అప్లై ఉంది కదా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే వస్తుంది. ఆఫ్టర్ దట్ మనకి అప్లై నో మీద క్లిక్ చేసిన తర్వాత ఐ ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్, ఆల్రెడీ మీరు ఏమైనా అకౌంట్ ఉంటే ప్రీవియస్గా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఇది క్లిక్ చేస్తారు, లేకపోతే ఐ డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ అటెండెన్స్ ఇచ్చారు దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక ఫామ్లోకి అయితే వెళ్ళిపోతారు అన్నమాట. రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఓపెన్ అవుతుంది. మీకు చాలా రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా అసిస్టెన్స్ అంతా కూడా ఈ యొక్క లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత మనకి దొరుకుతుంది, చెక్ చేసుకోండి. ఐఎమ్ నాట్ రోబోట్ మీకు ఇచ్చేస్తారు. నెక్స్ట్ మీకు ఇచ్చేసిన తర్వాత ఈ యొక్క పేజ్లోకి అయితే వచ్చేస్తారన్నమాట, మీరు చెక్ చేసుకోండి. సో ఇలా అయితే వస్తుంది, ప్యాకేజ్ యాప్ డెవలప్మెంట్ అసోసియేషన్ వస్తుంది, చెక్ చేసుకోండి. వ్యూ డిస్క్రిప్షన్లో మొత్తం జాబ్కి సంబంధించిన అన్ని డిస్క్రిప్షన్ అంతా కూడా క్లియర్ ఇక్కడ ఇచ్చేస్తారు, చెక్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ సోర్స్ డీటెయిల్స్ మీరు ఎక్కడ నుంచి చూసారంటే సింపుల్ మీరు యాక్సెంచర్ ఎంప్లాయీ రిఫరల్ సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ అని పెట్టేసండి, ఎందుకంటే అది మనకి లింక్డ్ఇన్లో స్పాట్ ఉంది కాబట్టి. సో ఇలా క్లిక్ చేస్తే లింక్డ్ఇన్ ఉంది కదా, లింక్డ్ఇన్ మీకు ఇచ్చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ చూస్తే మీకు పర్సనల్ డీటెయిల్స్ ఆ మొత్తం మీ యొక్క యూనివర్సిటీ ఐడి కార్డ్ నెంబర్ రోల్ నెంబర్ వాట్సాప్ నెంబర్ అన్ని కూడా ఇచ్చేస్తారు, డేట్ ఆఫ్ బర్త్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకుంటారు. అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలి, ఆఫ్టర్ దట్ పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ ఇస్తారు, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇక్కడ యాడ్ చేస్తారు, ప్రొఫెషనల్ డీటెయిల్స్ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇక్కడ యాడ్ చేస్తారు అన్నమాట. వర్క్ ఎక్స్పీరియన్స్ స్కిల్ డీటెయిల్స్ ప్రైమరీ మీకు ఏవచ్చు స్కిల్ దానికి అసలు సెకండరీ స్కిల్ ఏంటి మొత్తం చూడండి, సీ లాంగ్వేజ్ డాట్నెట్ ఫంక్షన్ చాలా మంది నేర్చుకుంటారు కదా, సో ఆ స్కిల్స్ మీరు అయితే సెలెక్ట్ చేసుకుంటారు ప్రైమరీ అండ్ సెకండరీ స్కిల్స్. సర్టిఫికేషన్స్ ఏమైనా చేస్తే సర్టిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో లాంగ్వేజ్ సర్టిఫికేషన్ మీరు ఏమైనా ఫారెన్ లాంగ్వేజ్ ఏమైనా సర్టిఫికేషన్ చేస్తే అది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటారు, లేకపోతే నో. ప్రిఫర్డ్ జాబ్ లొకేషన్ మనకి చాలా ఉన్నాయి కదా, జాబ్ లొకేషన్స్ బేస్డ్ ఉంటుంది మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకుంటాం. సో 3 ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి గైస్. అదర్ డీటెయిల్స్లో చూస్తే మనకి ఇక్కడ చూస్తే స్టిప్యులేటెడ్ డ్యూరేషన్ కంప్లీట్ అయిందా లేదా, లేకపోతే ఏంటనేసి అడుగుతున్నారు, మీ యొక్క డిగ్రీ దాని గురించి ఇవ్వాలి, మీకు ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయా లేదా అని అడుగుతున్నారా అది కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. సో మీరు యాక్సెంచర్ ఎంటిటీస్లో మీరు ఏమైనా ముందు ఏమైనా వర్క్ చేశారంటే లేదు కాబట్టి నో అని ఇచ్చేస్తారు. హ్యావ్ యూ అపియర్డ్ ఫర్ అన్ అసెస్మెంట్ ఆర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ యాక్సెంచర్ లాస్ట్ 3 months కనుక మీరు సెలక్షన్ ప్రాసెస్లో కానీ అసెస్మెంట్లో కానీ మీరు ఏమైనా పార్టిసిపేట్ చేస్తే యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, ప్లీజ్ సెలెక్ట్ ద నేషనాలిటీ ఫ్రమ్ డ్రాప్ డౌన్స్ ఇచ్చారు, ఇండియన్ అని సెలెక్ట్ చేసుకుంటారు. ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అని ఇచ్చారన్నమాట. సో ఇక్కడ చూడండి, హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ ఫైనల్ ఎగ్జామినేషన్ అంటే ఇక్కడ ఎస్ఎన్ ఇచ్చేస్తారు. సో ఎక్స్పెక్టెడ్ ఫైనల్ ఇయర్ ఏమైనా మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారు ఒకవేళ కనుక ఇంకా జరుగుతుందంటే బేస్ ఉందంటే ఇక్కడ ఇచ్చేసేయండి. అటాచ్మెంట్స్ మీకు రెజ్యూమ్ అటాచ్ చేయాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ అటాచ్ చేయాలి, గవర్నమెంట్ ఐడి సో పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకుని పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇక్కడ అయితే ఇవ్వాలి తప్పకుండా, ఎందుకంటే యాక్సెంచర్ కాదు ప్రతి కంపెనీ కూడా పాన్ కార్డ్ అయితే అవుతుంది. ఎవరైతే అప్లై చేయాలో తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి గైస్. చాలా మంచి రిక్రూట్మెంట్స్ అయితే వస్తున్నాయి. మీకు ఫోటో ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే డిసిబిలిటీస్ ఏమంటే ఇక్కడ ఇచ్చేస్తారు, డిక్లరేషన్స్ అన్ని కూడా ఇక్కడ ఐ అగ్రీ మీకు ఇచ్చేసి సబ్మిట్ మీకు ఇచ్చేస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, మీ ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అవుతే విత్ ఇన్ 1 or 2 days మీరు అసెస్మెంట్ కూడా రిసీవ్ చేసుకుంటారు. ఒకవేళ కనుక అసెస్మెంట్ రిసీవ్ చేసుకుంటే కింద కామెంట్ చేయండి, వేరే వ్యూవర్స్ కూడా మనం అయితే అప్డేట్ అయితే ఇద్దాం. ఓకే, మంచి అప్డేట్ ఫ్రమ్ యాక్సెంచర్ ఎక్కువ మంది షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఇంకొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు. దిస్ ఇస్ ఫర్ ద యూ వాచింగ్ వి ది యూట్యూబ్ ఛానల్ గైస్, బాయ్.